హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ స్టోరీ బాస్కెట్. యద్దనపూడి సులోచన రాణి గారి అన్ని ముత్యాల్లో ఒకటైన అసమర్థుడు కథ మీకోసం. గోపాలం బస్సు దిగాడు. మెయిన్ రోడ్డు మీద 4 ఫర్లాంగులు నడిచి ఓ సందులోకి తిరిగాడు. ఆ సందులో అడుగు పెట్టగానే దూరంగా కనిపిస్తున్న కొబ్బరి చెట్టు డాబా ఇల్లు చూడగానే అతని గుండెలు ఉండ చుట్టుకున్నట్టుగా అయ్యాయి. దీపావళి పండుగ కోసం, కొత్త అల్లుడి రాక కోసం వేచి చూస్తూ తెల్లసున్నంతో రంగులతో ముస్తాబైన ఆ ఇల్లు తన కోసం ఎదురు చూడడం లేదని అతనికి తెలుసు. ఈ ప్రపంచంలో అన్నిటికంటే అతను ద్వేషించేది ఆ ఇల్లు ఒకటే. ఇప్పుడు ఆ ఇంట్లోకే అడుగు పెట్టక తప్పడం లేదు. సందు మొదలుకి తిరగగానే గోపాలం అంతరాత్మ పీక పిసికి నలిపివేయసాగాడు. ఈ ప్రపంచంలో తాత ముత్తాతలు సంపాదించి పడేసిన సంపద లేకుండా పుట్టడం మహాపాపం. దానికి తోడు ఎలాగైనా సరే ఉచితానుచితాలు విస్మరించి నీతి నిజాయితీ మంటగలిపి అయినా సరే ఏదో రకంగా డబ్బు సంపాదించగలిగే తెలివితేటలు లేకపోవడం ఇంకా శాపం. గోపాలానికి ఈ ప్రపంచంలో చాలామంది మీద కోపం ఉంది. అందులో మొట్టమొదటి వాడు వేమన. అతను రాసిన నీతి సూత్రాలు నిజాలు చూడాలంటే చచ్చేంత భయం. మధ్యతరగతి కుటుంబాలకి గొర్రెతోక జీవితానికి గోపాలం బ్రతుకు చక్కటి ఉదాహరణ. అతనికి ఉద్యోగం లేదు, భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు, చదువు అనేది ఉంది, అది పుస్తకాలు చదువుకోవడానికి, అప్పుడప్పుడు లోకాన్ని విమర్శించడానికి తప్ప ఇంకెందుకు పనికిరాదు. అతనిలో అభిమానం, రోషం చాలా ఉన్నాయి. అవి అప్పుడప్పుడు అతన్ని ఇబ్బందుల్లో ఇరికించడానికి మినహా ఇంకెందుకు పనికిరావు. అతనికి అవి ఏమాత్రం పనికిరావని తెలిసి కూడా గోపాలం వాటిని వదులుకోలేడు. కొబ్బరి చెట్లతో అందంగా ఉన్న డాబాయిల దగ్గర పడుతున్న కొద్దీ గోపాలం గుండెలు రెపరెపలాడసాగాయి. ఒకసారి మాసిన తన బట్టల వైపు, చేతిలో ఉన్న చిరుగు పట్టిన చారల సంచి వైపు చూసుకున్నాడు. తాను ఆ ఇంట్లో అడుగు పెడితే కలిమి నాట్యం చేస్తున్న చోట లేమి వెళ్ళి బిక్కముఖం వేసుకొని నిలబడినట్టుగా ఉంటుంది. గోపాలం లాంటి మనుషులు పిలవకుండా ఎవరింటికి వెళ్ళరు. అందులో అత్తవారింటికి పండగ పూట అయితే అసలే వెళ్ళరు. కానీ తప్పదు, గోపాలం గుండెల్ని చీల్చుకుంటూ నిట్టూర్పు వచ్చింది. తనలాంటి దౌర్భాగ్యులు ఎన్ని వేల మంది నిట్టూర్పులు ఈ గాల్లో మిళితమై ఉన్నాయో. 6 నెలల క్రితం మామగారితో ఘర్షణ పడి ఆవేశంగా ఎర్రబడిన ముఖంతో ఈ ఇంట్లో నుంచి గాలి దుమరంలా బయటకు వెళ్ళిపోయాడు తను. ఆ రోజు వెళ్ళినవాడు వెళ్ళినట్టే ఇట్లా మళ్ళీ తిరిగి రావాల్సి వస్తుందని జోస్యం తెలియలేదు. తెలిసినట్టయితే అంత దూకుడుగా వెళ్ళేవాడు కాదు. ఒకవేళ వెళ్ళినా అమాయకురాలైన శాంతకి అలాంటి విధవ వాగ్దానాలు చేసేవాడు కాదు. ఆ రోజు కన్నీళ్లతో, భయంతో, రెపరెపలాడుతున్న చూపులతో తన దగ్గరగా వచ్చిన శాంతతో ఉద్యోగం సంపాదించుకొని 4 రోజుల్లో తిరిగి వస్తారని, ఇంటి నుంచి శాశ్వతంగా తీసుకుపోతానని ఆవేశంతో ఏదో ఏదో అనేశాడు. 2 నెలలుగా మారింది, 3 నెలలు అయ్యాయి. అలా గిర్రున 6 నెలలు తిరిగాయి. ఉద్యోగం అనేది గోపాలానికి ఎండమావిలా మిగిలిపోయింది. ఉద్యోగం లేకపోతే పోయింది. ఒక్కసారి వచ్చి కళ్ళకు కల్పించమని ప్రాధాయపడుతూ శాంత ఉత్తరాలు రాసింది. గోపాలం ఆ ఉత్తరాల్లో బాధ అర్థం చేసుకున్నా లెక్క పెట్టలేదు. ఉద్యోగం లేకుండా ఇంటికి వెళితే ఇంకా అలసైపోతామే అని భయంతో దూరంగానే ఉండిపోయాడు. శాంత ఉత్తరాలు వ్రాయటం మానేసింది. తనలో ఉన్న అభిమానాన్ని, రోషాన్ని చంపడానికి, శాంత కోపం మన్నించడానికి ఇంకో 2 నెలలు పట్టింది. తన పిల్లల కోసం, భార్య కోసం తను తప్పనిసరిగా మళ్ళీ ఈ ఇంటికి రావాల్సి వచ్చింది. కాళ్ళు అయిష్టంగా ఆ ఇంటిని సమీపిస్తున్న కొద్దీ గోపాలం గుండెలు మోయలేని భారం వస్తున్నట్టయ్యాయి. మాసిన బట్టలతో, చేతి సంచితో సగం చచ్చి ఈ ఇంటి ఆవరణంలో అడుగు పెట్టాడు గోపాలం. వాకిట్లో ముందుగా బావమర్ది ఎదురయ్యాడు. వాడికి పట్టుమని 10 ఏళ్ళైనా లేవు, అయినా అప్పటికే అన్ని సంగతులు తెలుసు. గోపాలం ఇక్కడ ఉన్నప్పుడు వాడికి లెక్కలు చెబుతూ ఉండేవాడు. అరేరే, పెద్ద బావ వచ్చాడు. అమ్మా, బావ వచ్చాడే. అక్క, బావ వచ్చాడు. రాధా, మీ నాన్న వచ్చాడు. ఇంట్లోకి తూనీగులా పరిగెత్తిన వాడి కంఠం కంచు కంఠం మోగడంతో గోపాలానికి వినిపిస్తూనే ఉంది. శాంత లోపల మినప పురుపుతున్నట్లుంది. ఆ చేత్తోటే బయటకు పరిగెత్తుకు వచ్చింది.
గోపాలం అంతసేపటి నుంచి పడుతున్న బాధ, అవమానం అన్నీ గుండెల మీద నుంచి దిగిపోయాయి. శాంతకళలో పట్టరాని ఆనందం చూడగానే అతనికి చాలా హాయిగా, అమృతం తిన్నంత మధురంగా అనిపించింది. ఆ ఒక క్షణంలో తన బాధలు తన సర్వస్వం మర్చిపోయాడు. గోపాలం, శాంత ఇరువురు చూపులతోనే ఒకరినొకరు హత్తుకుపోయారు. లోపలికి రండి, కిందకి మెట్లు దిగి వస్తూ అంది శాంత. గోపాలం అపరాధిరా చూశాడు. శాంత కళ్ళు రెపరెపలాడాయి. వాటిలో క్షమాపణ ఇట్టే చదివేయగలిగాడు అతను. రండి లోపలికి అంది ప్రతిమాడుతున్నట్లుగా, తడబడుతున్న గొంతుతో అన్నాడు. నేను వెళ్ళిపోవాలి శాంత, ఒక్కసారి చూసి వెళ్దామని వచ్చాను. పిల్లలేరి? అంతలోనే రాధ పరిగెత్తుకు వచ్చింది. నాన్న! గోపాలం ఒక్కసారి రాధని పైకి ఎత్తుకొని గాఢంగా హృదయానికి అద్దుకున్నాడు. నాన్న, నువ్వు వస్తావని నాకు తెలుసు, గర్వంగా సంతోషంగా అంది. తెలుసా ఎలా? కళ్ళు పెద్దలు చేసి ఆశ్చర్యంగా అడిగాడు. అమ్మ నాకు చెబుతుందిగా, రోజు చెబుతుంది. నీకు రైలుకి టికెట్ దొరగానే వచ్చేస్తావట. ఈరోజు దొరికేలా చేయమని నేను దేవుడికి దండం పెట్టాను. గోపాలం కూతుర్ని ఇంకా గట్టిగా హత్తుకున్నాడు. తనకి ఈ బ్రతుకు మీద ఇంకా ఎక్కడో కాస్త రుచి, మమకారం ఎందుకు పీడిస్తున్నాయో అతనికి ఇప్పుడు అర్థమైంది. దానికి జీవం పోస్తున్న ఈ లేత చేతులు ఈ లేత పెదవులే. తమ్ముడు ఏడమ్మా? కొడుకు గుర్తు వచ్చి అడిగాడు. జ్వరం వస్తుంది నాన్న అంది రాధ. శాంత కళ్ళల్లో గిర్రున నీళ్లు తిరిగాయి. అక్కడి నుంచి గబగబా వంటింటి వైపు వచ్చింది. జీడిపప్పు వేయిస్తున్న తల్లితో, అమ్మా ఆయన వచ్చాడమ్మా, వాకిట్లో నుంచే వెళ్ళిపోతారంటున్నారు. నువ్వు వచ్చి ఒకసారి లోపలికి రండి అని పిలువమ్మా, నువ్వు పిలిస్తే నీ మాట కాదనలేరు అంది శాంత గబగబ అంటూనే వీధి వాకిట్లోకి తొంగి చూసింది. ఆ కాస్తలో అతను మళ్ళీ వెళ్ళిపోతాడేమో అని భయం. శాంత తల్లి మంగమ్మగారు కీలవాతం ఉన్న మనిషి, కూర్చుంటే ఓ పట్టాన లేవలేరు. ఎలాగో అతి ప్రయత్నం మీద లేచి బయటికి వచ్చింది. ఆవిడకి గోపాలాన్ని చూస్తే ఎప్పుడు కాస్త అభిమానమే. ఆవిడ మనసులో తన పట్ల గౌరవం, అభిమానం ఉన్నాయని గోపాలానికి తెలియదు. అదేమిటి బాబు, అక్కడే నిలబడ్డావేం, లోపలికి రా అంది. పర్వాలేదు లేండి మొహమాటంగా అన్నాడు. శాంత ఆయనకి కాళ్ళు కడుక్కునేందుకు నీళ్ళు ఇవ్వు అని కేకపెట్టింది ఆవిడ. శాంత నీళ్ళ కోసం లోపలికి పరిగెత్తింది. గోపాలం కూతుర్ని ఇంకా ఎత్తుకనే ఉన్నాడు. అంతలో వీధి వాకిట్లోకి ట్యాక్సీ వచ్చి ఆగింది. గోపాలం తిరిగి చూశాడు. ట్యాక్సీలో నుంచి అతని మరదలు పద్మ, భర్త వామనరావు దిగారు. వెంట మామగారు కూడా ఉన్నారు. ఆయన స్వయంగా వెళ్ళి వాళ్ళని తీసుకువచ్చినట్టున్నారు. వస్తూనే ఆయన కేకలు పెట్టాడు. ఎవరే అక్కడ, చప్పున కాలు కడుక్కోవడానికి నీళ్లు తీసుకురండి. తండ్రి చెల్లెలు మరిది అనుకోకుండా హఠాత్తుగా రావడంతో క్షణంపాటు త్రోటుపడిన శాంత భర్తని తెచ్చిన నీళ్ళనే వాళ్ళకి ఇచ్చేసింది. గోపాలం కూతుర్ని ఎత్తుకుని ఓ పక్కగా వాళ్ళని చూడనట్టు నిలబడ్డాడు. పద్మ కారులో నుంచి దిగగానే ఇంట్లోకి పరిగెత్తింది. వామనరావు అతన్ని చూశాడో లేదో, చూసి అతను పలకరించినప్పుడు నేనెందుకు పలకరించాలి అనుకున్నాడో, మెదలకుండా చూడనట్టే వెళ్ళిపోయాడు. మామగారు మాత్రం తిరిగి పలకరించారు. ఎవరు? గోపాలమ్మా, ఓహో ఏమోయ్, ఏమిటి అవతారం, అలా ఉన్నావేం? ఆయన సమాధానం కోసం చూడకుండానే లోపలికి వెళ్ళిపోయాడు. గోపాలానికి తక్షణమే వెళ్ళిపోవాలనిపించింది, కానీ ఎలాగో తమాయించుకున్నాడు. బాబుకి బాగా జ్వరంగా ఉంది అంది శాంత. లోపలికి పద శాంత, నేను ఈ ఇంటికి పిలవకుండా వచ్చిన అతదిని, నాకు మర్యాదలేమిటి, పద బాబుని చూస్తాను అన్నాడు. శాంత కళ్ళలో భయం, అనుమానం తొలగిపోయి ఆనందం మెరిసింది. తండ్రి పలకరించకపోతే అంతెత్తున ఎగిరిపడి అటు నుంచి అటే వెళ్ళిపోతాడేమో అని భయపడింది శాంత. గోపాలం అలాంటివేమీ చేయలేదు. లోపలికి వచ్చాడు. కొడుకు పడుకున్న గదిలోకి వెళ్ళాలంటే సింహద్వారం నుంచి వీళ్ళ ముందు లోపలికి వెళ్లాల్సిన అవసరం లేదు. పక్క సందులో నుంచి ఆ గదిలోకి గుమ్మం ఉంది. గోపాలం ఆ సందులో నుంచే గదిలోకి వెళ్ళాడు. మీకోసం ఒకటే కలవరింత, బాబు పడుకున్న మంచం దగ్గరికి వెళ్తూ అంది శాంత. గోపాలం రెండంగాల్లో నడిచినట్టు చప్పున మంచం దగ్గరికి వెళ్ళాడు. బాబు తల పక్కకు పెట్టి మూగనున్నగా పడుకుని ఉన్నాడు. నిన్నంతా అరుగో నాన్న వచ్చారు అంటే రెండు మూడు సార్లు కళ్ళు తెరిచారు. మీరు పిలవండి అంది శాంత.
జ్వరంతో వడిలిపోయినట్టున్న పిల్లాన్ని చూస్తూనే గోపాలమ్మ గొంతులో ఏదో అడ్డుపడ్డట్టయింది. దుప్పటి తీసి ఒళ్ళు తాకి చూశాడు. జ్వరంతో ఒళ్ళు కాలిపోతోంది. ఎన్నాళ్ళ నుంచి జ్వరం అన్నాడు శాంతవైపు తిరుగుతూ. వారం రోజుల నుంచి, మరీ 2-3 రోజుల నుంచి మూసిన కన్ను తెరవటం లేదు. మందు ఇప్పిస్తున్నాం డాక్టర్, మీ మీద బెంగా అంటున్నాడు. ఇంకో 2 రోజులు మీరు రాకపోతే వీడు మనకు దక్కేవాడు కాదు. శాంతకి కళ్ళల్లో గిర్రున నీళ్లు తిరిగాయి. గోపాలం మంచం మీద కూర్చొని కొడుకుని చేతుల్లోకి తీసుకున్నాడు. ఈ ప్రపంచంలో ఉన్న ప్రేమంతా పోసి రంగరిస్తున్నట్టు పేరు పెట్టి పిలిచాడు. బాబు కళ్ళు కొద్దిగా తెరిపినబడి మళ్ళీ మూసుకున్నాడు. గోపాలం 2వ సారి పిలిచాడు. బాబు ఈసారి కళ్ళు తెరిచాడు. ఎర్రబడి పిక్కుపోయినా మళ్ళీ మూసుకుపోవటానికి సిద్ధంగా ఉన్న ఆ కళ్ళు క్షణంసేపు గోపాలం మీద నిలిచాయి. బాబు, నీకోసం బొమ్మలు తెచ్చాను, చూస్తావా అన్నాడు గోపాలం. బాబు తల ఊపాడు. గోపాలం శాంతని సంచి దగ్గరికి తీసుకురమ్మన్నాడు. అందులో నుంచి ఇదిగో అంటూ అపురూపమైనదేదో తీస్తున్నట్టు చెబుతూ కాస్త పెద్దదిగా తెరచాపతో ఉన్న పడవ తీశాడు. జ్వరంతో ఆరిపోయినట్టున్న బాబు పెదవుల మీద చిన్న చిరునవ్వు చిందించింది. దాన్ని చేత్తో పట్టుకున్నాడు. చెప్పు, బాగుందా గోపాలం అడిగాడు. బాబు బాగుంది అన్నట్టు తల ఊపాడు. రాధ కూడా దగ్గరకు వచ్చింది. బాబు తలెత్తి తండ్రి ఛాతీ దగ్గరగా వచ్చాడు. గోపాలం కొడుకుని గుండెలకి మృదువుగా అదుముకున్నాడు. కొడుకు లేత చేతులు విడదీయలేని బంధాల్లా తండ్రి మెడ చుట్టూ పడ్డాయి. గోపాలం ఆప్యాయంగా వాడి వీపు నిమిరాడు. ఎంత అసమర్థుడు తను! వాడి జీవితాన్ని అవసరాలకి కావలసినవి తేలేకపోగా వాళ్ళు ఎక్కడో అక్కడ ఇంత తిని నిశ్చింతంగా పెరగకుండా పిల్లల్ని అసలు అంతగా తన దగ్గర అలవాటు చేసుకోవడం తనదే తప్పేమో. తనలాంటి వాళ్లకు ఇలా ముత్యాల్లాంటి పిల్లలు పుట్టడం కూడా ఒక దురదృష్టమేమో. నేను ఇప్పుడే వస్తాను అంటూ శాంత లోపలికి వెళ్ళింది. రాధ తండ్రి పక్కడే కూర్చొని ఏవేవో చెప్తోంది. అది చిన్నప్పటి నుంచి అంతే వాగుడు పిట్ట. ఎక్కడేవి జరిగినా క్షణంగా జ్ఞాపకం పెట్టుకుని వచ్చి చెబితే గానీ నిద్రపట్టదు. కొడుకుని ఒళ్ళో పెట్టుకుని కూర్చున్న గోపాలం గదంతా కలే చూశాడు. గదిలో ఇదివరకు తను ఉండగా లేని సామాన్లు చాలా కనిపిస్తున్నాయి. ఒక బియ్యం బస్తా, దానిమీద విస్తరల కట్ట ఉన్నాయి. ఇంకో పక్క చింతపండు, ఇంకేదో సంచి ఉన్నాయి. పరదేశగా గదిని కలయి చూస్తున్న గోపాలం కూతురు జబ్బ మీద పడి ఊపి మరీ చెప్పటంతో యాంత్రికంగా రాధవైపు తిరిగాడు. నాన్న, మరే నువ్వు లేనప్పుడు అమ్మ ఎంత ఏడుస్తుందని ఎప్పుడూ ఏడిపోయానన్నా. ఒక్కోసారి ఎందుకు ఏడుస్తున్నావు అని నేనంటే నన్ను కొట్టి ఊరికేనే నన్ను తమ్ముణ్ణి కొడుతుంది నాన్న. ఒకసారి నేను నాన్నని రాని అన్నీ చెప్పి తన్నించకపోతే చూడు అని బెదిరిస్తే అప్పుడేమో నవ్వింది. ఎందుకు నాన్న అమ్మ ఎప్పుడు ఏడుస్తుంది? అమాయకంగా అడుగుతోంది రాధ. గోపాలం కూతురి తలపట్టి దగ్గరకు లాక్కున్నాడు. ఈ చిన్నపిల్లలకి ఎంత ఆసక్తి! ప్రతి చిన్న విషయం వివరంగా తెలుసుకోవాలని ఆరాటపడతారు. శాంత తిరిగి వచ్చింది. నీళ్లు వేడిగా ఉన్నాయి, స్నానం చేస్తారా అంది. వద్దు. శాంత దగ్గరకొచ్చి కొడుకు ఒళ్ళు పట్టి చూసింది. బాబు నిద్రపోవడంతో గోపాలం మంచం మీద పడుకోబెట్టాడు. అయ్యో నామతి మరిపి మండిపోను, ఉండండి కాఫీ గ్లాసులో పోసి మర్చిపోయి వచ్చాను. శాంత గబగబా లోపలికి వెళ్ళింది. శాంత, గోపాలం వారిస్తున్నట్టు పిలిచాడు. కానీ శాంత వినిపించుకోలేదు, వెళ్ళిపోయింది. నాకిప్పుడేం వద్దని మీ అమ్మకి చెప్పిరామ్మా, కూతుర్ని పంపాడు. రాధ మంచం మీద నుంచి కిందకి ఉరికి తూనీగల లోపలికి పరిగెత్తింది. రాధ చెప్పిందో లేదో కానీ శాంత కాఫీ గ్లాస్తో భర్త దగ్గరికి వచ్చింది. నాకిప్పుడేం వద్దు శాంత, అయిష్టంగా అన్నాడు. తీసుకోండి, ప్రాధాయపూర్వకంగా చూస్తూ గోపాలానికి అందించింది. గోపాలం చేయి పట్టి ఆపేశాడు. శాంత, నేను నిన్ను పిల్లల్ని చూడడానికి వచ్చాను, నన్ను బాధ పెట్టకు. శాంత ముఖం చిన్నపోయింది. ఒక కప్పు కాఫీకేమైందండి? ఏమీ కాదు శాంత, ఎందులోనూ అసలు ఏమీ కాదు, అంతా మనం అనుకోవడంలోనే ఉంది. ఒక్క నిమిషం నువ్వు ఇలా కూర్చుంటే నేను నీతో కొద్దిసేపు మాట్లాడి వెళ్ళిపోతాను. వెళ్ళిపోతారా ఇప్పుడే? విస్మయంగా చూసింది శాంత. వెళ్ళిపోవాలి శాంత, నేను ఇక్కడ ఉండడానికి రాలేదు. వెళ్ళిపోతారా? బాబుని ఈ స్థితిలో చూసి వాడికి తగ్గుముఖం పట్టకుండానే వెళ్ళిపోతారా? గోపాలం నిస్సహాయంగా చూశాడు. ఇంతలో లోపల నుండి అమ్మాయి శాంత
అన్న తల్లి పిలుపు వినిపించింది. శాంత లోపలికి వెళ్ళబోతూ, నేను తిరిగి వచ్చేసరికి వెళ్ళిపోరు కదా అంది. గోపాలం వెళ్ళనన్నట్టు తల ఊపాడు. శాంత లోపలికి వెళ్ళింది. దాదాపు అరగంట తర్వాత కూడా శాంత రాలేదు. కానీ బావమరిది చెప్పాడు. వాడి గదిలోకి శాంతం అడుగు పెట్టకుండానే గుమ్మంలో నుంచే చూస్తూ, బావా భోజనం వడ్డించారు రమ్మంటున్నారు అన్నాడు. ఇప్పుడు తిననన్నానే చెప్పు అన్నాడు గోపాలం. వాడు వెళ్ళిపోయాడు. తర్వాత అతని కోసం ఎవరూ రాలేదు. దాదాపు గంట తర్వాత శాంత వచ్చింది. పని గబగబా చేసినట్లు ముఖం అలసటగా కనిపిస్తోంది. రండి లేవండి, స్నానం చేసి భోంచెద్దురు గాని. శాంత నాకు ఆకలిగా లేదు, అనవసరంగా నన్ను బాధపెట్టి నువ్వు బాధపడద్దు. పండగ పూట భోజనం మానేస్తే అమ్మ నాన్నగారు ఊరుకుంటారండి, నేను తిని వచ్చానని చెప్పు. శాంత నిస్సహాయంగా చూసింది. మీరు తినకుండా నేను తినగన్నా? సరే పోన్లేండి, మీకంతా బాధ అయితే నేను అడగను, నేను మానేస్తాను. శాంత గోపాలం ఇబ్బందిలో పడ్డట్టు చూశాడు. శాంత ఆ ఇంట్లో ఉదయం నుండి సాయంత్రం వరకు వంచిన నడం ఎత్తకుండా పనిచేస్తుందని గోపాలానికి తెలుసు. శాంతకి ఆకలి ఎక్కువ అని ఒక్క క్షణం కూడా తాళలేదని కూడా తెలుసు. శాంత కోసం తన అభిమానం చంపుకోవడమా, లేక తన అభిమానం కోసం శాంతిని హింసించటమా? అసలు ఇక్కడికి రావడమే తను సగం చచ్చిపోయి వచ్చాడు. ఈ రావడానికి కూడా వెనుక ముందు ఆడిన అందులో శాంత కోసం, పిల్లల కోసం తప్పనిసరిగా వచ్చారనే ఓదార్పు ఉంది. కానీ అలాగే చెప్పుకొని భోజనం చేసి ఆ ఓదార్పు ఉంటుందా? ఉండదు. అది కేవలం ఆత్మవంచన అవుతుంది. శాంత ఆ సంభాషణ ముగియకుండానే ఇంతలో చప్పున ఏదో గుర్తుకు వచ్చిందానిలా బయటికి వెళ్ళింది. అవతల నుండి మామగారు వస్తున్నారు కాబోలు. గది బయట మాటలు వినిపించాయి. ఏమ్మా, ఏం మీ ఆయన భోజనం చేయడా అంటున్నాడు ఆయన. ఎందుకు చేయరు నాన్న, బడలికగా ఉందట, తర్వాత చేస్తానన్నారు. ఎందుకో అంత బడలిక, ఉద్యోగం దొరికిందనా? ఆ కంఠంలో విరుపు హేళన గోపాలం గుండెకి సూటిగా వచ్చి తాకాయి. దొరికిందట నాన్న, నన్ను పిల్లల్ని తీసుకువెళ్ళడానికి వచ్చారు. శాంతస్వరం నిస్సంకోచంగా దృఢంగా పలికింది. గోపాలం ఉలిక్కిపడ్డాడు. ఏం ఉద్యోగం, 4 రోజులు ఉండేదేనా? తెలియదు. సరే నేను పనుండి అలా బయటకు వెళ్తున్నాను, భోజనం చేయమను ఆయన్ని. పండుగ పూట ఇంట్లో అల్లుణ్ణి పస్తుపెట్టిన కర్కోటకుడు అని ఎవరైనా అనుకోగలరు మళ్ళీ. ఆయన వెళ్ళిపోయిన ధ్వని వినిపించింది. గోపాలం చెంపల్లోకి ఎరుపు పాకి వచ్చింది. మంచం మీద నుండి లేచి వెళ్ళి ఆయనకి సమాధానం చెప్పాలని పెనుగులాడుతున్న శరీరాన్ని అదివి పెట్టినట్టు అతని చేతులు మంచాన్ని బిగించి పట్టుకున్నాయి. కొంతమందిని చూసినా వారికి కంఠం విన్నా నత్తగుళ్ళల్లో పురుగుల్లా ముడుచుకుపోతారు. గోపాలానికి మామగారిని చూసినా ఆయన మాట విన్నా అలాగే అవుతుంది. ఎప్పుడు ఆయన స్వభావమే అంత. నోరు తెరిస్తే ఎదుటివారిని హీనపరిచేటట్టో నిరసన తెలిపేటట్లో వ్యాఖ్యలు రావాల్సిందే. అందరి దగ్గర అంతే. అందులో ఉద్యోగం లేని అల్లుడంటే మహాజోరుగా వస్తాయి మాటలు. పెళ్ళై 5 ఏళ్ళు కావస్తున్నా పట్టుమని 10 రూపాయలు తెచ్చుకోగల ఉద్యోగం నిలకడగా ఎక్కడా చేయలేని పెద్దల్లుడంటే ఆయనకి నిరసన. అది కేవలం గోపాలం అసమర్థత అని ఆయన అభిప్రాయం. ఈ ప్రపంచంలో మనిషి నిజంగా తన కాళ్ళ మీద తాను నిలబడాలంటే పట్టుదలే ఉండాలని 125 మార్గాలు ఉన్నాయి అనుకుంటారాయన. కూతుర్ని పిల్లల్ని చూడడంతో గోపాలం బద్ధకం సోమర్థనం ఇంకా ఎక్కువైపోతుందని, వాళ్ళు జీవితాంతం తన మెడలో గుదిబండలా ఉంటారని ఆయన భయం. ఆయన కుటుంబ పరిస్థితి అంతంత మాత్రం. అందులో ఈ మధ్యనే ఇల్లు కట్టుకున్నాడు. దాని మీద తీర్చవలసిన అప్పు చాలా ఉంది. చిన్నతనంలోనే మేనరికం సిద్ధంగా ఉందని ఆయనకి పెళ్లి చేసేశారు. వెంటనే పిల్లలు పుట్టారు. పుట్టిన 4 ఒక మగపిల్లవాడు పోయి ఒక పిల్లవాడు, 2 ఆడపిల్లలే మిగిలారు. ఆయనకి నడి వయసు దాటిపోతుంది. ఇప్పటి వరకు ఒంట్లో శక్తి అంతా పిల్లల కోసమే ఖర్చు చేసిన ఆయనకి ఇక సాధ్యమైనంత వరకు ఇది తగ్గి కాస్త స్వసుఖం చూసుకోవాలనే ఆరాటం మొదలైంది. అందుకే ఉద్యోగం చేయని పెద్దలుడంటే ఆయనకి సానుభూతి లేదు. గోపాలం అంటే ఆయనకి చిరాకు కలగడానికి ఇంకో కారణం కూడా ఉంది. ఆయన వాళ్లతో వీళ్లతో చెప్పి ఎంత శ్రమపడి ఇప్పించినా ఉద్యోగం గోపాలం నిలుపుకోలేకపోయాడు. ఏదో విషయంలో మేనేజరు తొందరపడి మాట్లాడాడని అతన్ని కొట్టి ఆ ఉద్యోగం నుంచి తీసివేయబడి ఇంటికి వచ్చాడు. కూడుగుడ్డకి అడ్డు వచ్చే ఆత్మాభిమానాలను చూస్తే
ఆయనకి మహామంట. తన కూతుర్ని ఇంట్లో నుంచి పంపిస్తే గాని అతనికి బాధ్యత తెలిసి రాదని ఆయన నమ్మకం. ఈ అభిప్రాయం తరచూ మాటల సందర్భంలో శాంత ముందు బయట పెడుతూనే ఉన్నారు. శాంతకి ఇటు తండ్రి స్వభావం ధోరణి తెలుసు, అటు భర్త ఇబ్బంది తెలుసు. మధ్యలో ఎవరిని ఎటు అనలేక నలిగిపోయేది. శాంత దృష్టిలో తండ్రి పద్ధతి, ఆయన అభిప్రాయం సమంజసమైనదే. ఇప్పుడు బ్రతికినంతకాలం ఈ పిల్లల కోసమే తాపత్రయమైతే వాళ్ళు మాత్రం సుఖపడేది ఎప్పుడు? ఆడపిల్లకి పెళ్లి చేసిన తర్వాత అంతటితో ఆ సమస్య తీరిపోవాలి. వాళ్ళ జీవితాలు వాళ్ళు మలుచుకొని వాళ్ళ కష్టనిష్ఠురాలు వాళ్ళు భరించాలి. పెళ్లి కాకముందు ఒక్కతే బరువు అనుకుంటే పెళ్ళైన తర్వాత పిల్లలతో పుట్టింటికి చేరితే ఇంకా భారం కాదా వాళ్ళకి? తండ్రి వెళ్ళిపోయిన తర్వాత అరగంటకి శాంత గోపాలం ఉన్న గదిలోకి వచ్చింది. శాంత వచ్చేసరికి గోపాలం కటకటాల మధ్య పులిలా అటు ఇటు పచారులు చేస్తున్నాడు. శాంత గదిలో అడుగు పెట్టి పెట్టగానే కోపంగా అడిగాడు, శాంత ఎందుకలా చెప్పావు? అతని తీవ్రతకి శాంత క్షణంసేపు విస్తుపోయింది. ఏమని చెప్పాను అంది విస్మయంగా. నాకు ఉద్యోగం దొరికిందని ఎందుకలా అబద్ధమాడావు? అదే తప్పేముందండి, ఈ ప్రపంచంలో ఎంతమంది అయిన దానికి కానిదానికి అబద్ధాలు ఆడతారు? భర్త గౌరవం కాపాడడానికి అబద్ధం ఆడడం నేరం కాదు. దానివల్ల ఎవరికి నష్టమూ లేదు, ఎవరికీ లేకపోవచ్చు, కానీ నీకు చాలా ఉంది. నాకా? అవును, నాకు ఉద్యోగం దొరికిందంటే నిన్ను తీసుకువెళ్ళవద్దు, నిన్ను తీసుకెళ్లకుండా నేను వెళ్ళినప్పుడైనా అది అబద్ధమని వాళ్ళకి తెలియదు. శాంత ముఖం ఒక్క క్షణం పాలిపోయినట్టయింది. అవును, నేను మీతో వస్తున్నాను, అదెలాగూ జరిగేదే. శాంత, పెళ్ళైన తర్వాత ఆడదాని స్థానం భర్త దగ్గరేనండి. కనీసం నేను ఆడదాన్ని అనుకుంటున్నాను. నాతో వస్తావా? వస్తే నువ్వు పిల్లలు ఏం తింటారు? ఇప్పుడేం తింటున్నాం? అదేమిటి, ఈ ఇంట్లో దేనికి లోటు లేని మాట వాస్తవమే. కానీ నేను కడుపు నిండా తింటున్నానని, కంటి నిండా నిద్రపోతున్నాననే మీరు అనుకుంటున్నారా? నాకు తెలుసు శాంత, ఆ మాత్రం గ్రహింపు లేని మూర్ఖుణ్ణి అంటావా? నిన్ను నాతో తీసుకెళ్లటం అంటే నాకిష్టం లేదా? కానీ ఆ అవస్థలు పడలేవు శాంత. ఈ సుఖం కంటే ఆ అవస్థలే నాకు ఆనందం. శాంత చేతులు ముందుకు చాచింది. నిలవ నీడలేని నేను మిమ్మల్ని తీసుకొని ఎక్కడ ఉంచను అని మీరు బాధపడద్దు. ఇవిగో ప్రస్తుతానికి ఈ గాజులు గొలుసు ఉన్నాయి, ఇవి అమ్మితే కొంత వస్తుంది. దానితో చిన్న గది చూడండి. మనకి ఇంకేం ఆధారమైనా దొరికే వరకు ఇంటి అద్దె మాత్రం కడదాం. మీకు ఎక్కడ ఏది దొరకపోతే నా చేతిలో పని ఉండనే ఉంది. గోపాలం ఏమిటన్నట్టు చూశాడు. మనకి ఆధారం దొరికే వరకు నేనెక్కడైనా వంట చేస్తాను. శాంత, వెండిపోటు తిన్న మనిషిలా చూశాడు గోపాలం. తప్పేమిటండి, ఈ రోజుల్లో ఎందరో ఆడపిల్లలు కుటుంబ జీవనోపాధికి ఎన్ని రకాలుగా కష్టపడడం లేదు? ఎంతమంది తండ్రులు అన్నలు ఆడపిల్లల్ని జీతాల మీద ఆధారపడడం లేదు? మీరేమైనా బద్దకస్తులా? పని చేయటానికి ఇష్టపడని సోమరిపోతులా? భార్యాభర్తలంటే ఏమిటి? ఒకరికి ఒకరు తోడు నీడ అనేగా. భర్తకి భార్య చేదోడుగా నిలబడ్డం నేరమని ఎవరు అనరే? ఇక్కడ మాత్రం నేను ఊరికే కూర్చుంటున్నానా? ఇంటి పని అంతా చేయడం లేదు. ఇదే పని ఇంకెక్కడైనా చేస్తే మనకి హాయిగా గడుస్తుంది. ఒకళ్ళ మీద ఆధారపడుతున్నాం అనే బాధ ఉండనే ఉండదు. గోపాల ముఖం కప్పుకొని వెళ్ళి మంచం మీద కూర్చున్నాడు. అతని అంతర్మదనం చిత్రంగా శాంత వైపు తిరిగి అతనితో దెబ్బలాడుతోంది. శాంత చెప్పింది ఎంతో నిజం. భర్త దగ్గరగా ఉండాలనే శాంత కోరిక సహజం, కానీ కాస్త అభిమానం వదులుకోవాలి. శాంత గోపాలం దగ్గరగా వచ్చింది. అతని మనసు అద్దంలో స్పష్టంగా చూసినట్టే అనిపించింది. నలుగురు నవ్వుతారని మీ భయమా? అదేనా మీ సంకోచం? గోపాలం తుల్లిపడ్డట్టుగా చూశాడు. కానివ్వండి, నవ్వనీయండి. లోకుల కోసం పిల్లల్ని హింసించుకుంటారా మీరు? వాళ్ళు మీకోసం ఎంత తప్పిస్తున్నారో నిజంగా అర్థం చేసుకుంటే మీరా నవ్వుని లక్ష్యపెట్టరు. గోపాలం తల వంచుకున్నాడు. ఆడవాళ్ళు చిత్రంగా ఎంత ఎదిగిపోతారు అందులో కష్టాల్లో మరి. శాంత భర్త చేతిని తన చేతుల్లోకి తీసుకుంటూ అంది, ఇలా మాట్లాడుతున్నానని నా మీద కోపమా? గోపాలం తలెత్తాడు. అవును శాంత, కోపంగా ఉంది. కాస్త కూస్త కాదు, చాలా. అతని కంఠంలో కోపం కంటే నిష్ఠూరమే ధ్వనించింది. శాంత కళ్ళు రెపరెపలాడాయి. కళ్ళల్లో గిర్రున తిరుగుతున్న నీళ్లు పెదవి బీగపట్టి అణుచుకుంటూ ఆయన కళ్ళల్లో తడి ఊరుతూనే ఉంది. గోపాలం శాంత చేతులు పట్టుకుని
గుండెలకి నొక్కున్నాడు. ఎందుకో తెలుసా, నీలాంటి మంచి మనిషికి భర్తగా అయిన నేను ఇంకా ఇలా అసమర్థుణ్ణి అవుతున్నాను. శాంత చెయ్యి విడిపించుకొని చప్పున గోపాలం నోరు మూసేసింది. నిష్ఠూరంగా చూస్తూ అంది, ఏమిటండి ఆ మాటలు? 4 రోజులు ఉద్యోగం దొరకకపోతే ఎందుకు పనికిరానట్టేనా? అసలు ఈ రోజుల్లో ఎవరికి ఉద్యోగాలు దొరుకుతున్నాయి చెప్పండి. మన పక్కింటి తులసమ్మ గారు తెలుసుగా మీకు, ఆవిడ పెద్ద కూతురికి 10,000 పోసి ఇంజనీరింగ్ పాస్ అయిన అల్లుణ్ణి తెచ్చారు. అతనికి ఉద్యోగం లేదట, పోని ఊరికే ఉంటాడా, భార్యని పుట్టింటి నుండి డబ్బులు తెమ్మని ఒకటే వేధిస్తాడట. ఉద్యోగం లేకపోతేనేం దర్జాగా ఉండడం లేదు. ఆవిడ మన అమ్మ దగ్గరికి వచ్చి ఒకటే గొడవ, ఒకరి కష్టం మీద సుఖాలు ధర్మాలు అనుభవించే కంటే ఈ దరిద్రం ఎంత హాయ్ చెప్పండి, అవునా కాదా? గోపాలం భార్య చేయి పట్టి దగ్గరకు లాక్కున్నాడు. స్త్రీ శక్తిలోని గొప్పతనం ఇదే. ఎలాంటి అసమర్థులు బీరువుల్లోనైనా సరే సమర్థత ధైర్యం నూరిపోస్తారు. దాంతో మామూలు మనిషికి కూడా ఎక్కలేని శక్తి వస్తుంది. అసాధ్యాలను సాధ్యం చేసుకోగలమనే నమ్మకం కలుగుతుంది. ఈ మహాసృష్టిలో మగవాడికి తోడుగా స్త్రీని ప్రసాదించిన భగవంతునికి జోహార్లు అర్పించాలి. శాంత అన్నది నిజమే, కాలో గంజో తాగి ఒకే చోట ఉండాలి, కష్టమో నిష్ఠూరమో కలిసి అనుభవించాలి. పిరికితనంతో వెనక్కి తగ్గిన కొద్దీ అసమర్థత క్రూరముఖంలా మీద మీద పడి పీడిస్తుంది. సాధ్యమైనంత వరకు పళ్ళ బిగునైనా సరే దాన్ని ఎదుర్కోవాలి. కనీసం పెనుగులాడైనా జరిపి జయాపజయాలు, తర్వాత జీవితం అంటే పిరికితనంతో ఎప్పుడు భయ సందేహాలతో వెన్నిచ్చి పారిపోయే మనిషి ఏదీ సాధించలేడు. గోపాలం బాబుకు జ్వరం తగ్గగానే భార్యని పిల్లల్ని తన వెంట తీసుకువెళ్ళడానికి నిశ్చయించుకున్నాడు. భార్యని పిల్లల్ని తీసుకుని మామగారి ఇంట్లో నుంచి బయటకు వస్తున్న గోపాలానికి కొత్తగా ఈ తరాన్ని వాడు భార్యని పిల్లల్ని తీసుకొని మామగారి ఇంట్లో నుంచి బయటకు వస్తున్న గోపాలానికి కొత్తగా ఈతరాని వాడు నడి సముద్రం వైపు నడిచి వెళ్తున్నట్టుగా అనిపించింది. ఒక్క నిమిషం శాంత పట్టిన మంకుపట్టుకి చికాకు కలిగింది. కష్టమో నిష్ఠూరమో హాయిగా ఒక నీడన ఉండేదానికి ఇలా కోరి కష్టాలు కౌగులించుకుంటానడం అతనికి చిరాకు కలిగించింది. శాంతకి తన మీద భరోసా, ఆ భరోసా నిలుపుకోవటానికి తను యాతన పడాలి. గోపాలం భార్యని పిల్లల్ని వెంట పెట్టుకుని సరాసరి స్నేహితుడు సూర్యం ఇంటికి వచ్చాడు. సూర్యం భార్య ఊర్లో లేడు, పుట్టింటికి వెళ్ళింది. ప్రస్తుతానికి ఆ ఇంట్లో తలదాచుకుంటే తర్వాత సంగతి చూసుకోవచ్చు. సూర్యం స్థితిగతులు కూడా అంతంత మాత్రమే, చాలి చాలని జీతం. భార్య పురిటికి వెళ్ళింది, ఆ ఖర్చు కొంత. గోపాలం వచ్చి 4 రోజులు మీ ఇంట్లో ఉంటానంటే అతను బాధపడలేదు, పైనుంచి సంతోషించాడు కూడా. 3 నెలల వరకు భార్య రాదని, ఈ 3 నెలలు నిక్షేపంగా ఇల్లు వాడుకోవచ్చని చెప్పాడు. తను నెలకి 20 రోజులు క్యాంపులో ఉంటానని, ఊర్లో ఉన్న 4 రోజు ముందు గది కాస్త పడుకోవడానికి ఇస్తే చాలన్నాడు గోపాలం. సూర్య ఆదిత్యానికి అతను చూపుతున్న ఆదరణకి ఉబ్బి తబ్బిబ్బయ్యాడు. 2 గదులు, చిన్న వంటి ఇల్లు ఉన్న ఆ భాగానికి అద్దె 40 రూపాయలు. 3 నెలలు ఇల్లంతా వాడుకొని ఆ అద్దె కట్టుకోమన్నాడు సూర్యం. అద్దె 40 రూపాయలు అనగానే గోపాలం మనసు తాటిపండు పడిన నక్కలా ములిగింది. సూర్యం గంటలో తన సామానంతా చకచక 2 పెద్ద చెక్కపెట్టెల్లో సర్దేసి ఖాళీ ఇల్లు గోపాలానికి అప్పగించాడు. శాంత కోరిక మీద ఒక స్టవ్, ఒక బకెట్ మాత్రం యువతలు వదిలాడు. సూర్యం వెళ్ళిపోయిన తర్వాత శాంత ఇల్లంతా కలే చూసి, హాయిగా ఉంది, వంటింట్లో కుళాయి కూడా ఉంది అంది సంతృప్తిగా. అద్దె బాగాలేదు, 40 రూపాయలు. గోపాలం గొంతులో వెటకారం ధ్వనించింది. సూర్యం తనకి ఆశ్రయం ఇచ్చినట్టే ఇచ్చి ఇంటి అద్దె బాధ వదిలించుకుపోయాడు. బ్రతక నేర్చిన మనుషులు, సూర్యం చేసింది సబబే. అయినా ఆ ఇంట్లో అయాచితంగా తను ఉండడం అసంభవమే. అయినా గోపాలానికి ఎందుకో కోపంగా ఉంది, తను దగాపడ్డాను అన్న బాధ. గోపాలం అద్దె బాగాలేదా అనగానే శాంత తృప్తిపడ్డట్టు అతని వైపు తిరిగి వెంటనే ఏదో గుర్తుకు వచ్చిన దానిలాగా మెల్లో గొలుసు తీసి అతని చేతిలో పెట్టింది. గోపాలం క్షణంసేపు దానివైపు చూస్తూ నిల్చున్నాడు. ఆలస్యం చేయకండి, చప్పున వెళ్ళిరండి, పిల్లలు మళ్ళీ నిద్రపోగలరు. గోపాలం రాయలా అలాగే 10 నిమిషాలు నిల్చున్నాడు. శాంత మరోసారి హెచ్చరించడంతో అయిష్టంగా లేచి వెళ్ళాడు. అతని కళ్ళ ముందు చిన్నప్పుడు ఒకసారి బంధువుల్లో ఒక ఆయన
భార్య గొలుసు తాకట్టు పెట్టినందుకు పుట్టింటి వైపు వారు చేసిన అల్లరి గుర్తుకు వచ్చింది. రేపు శాంత కూడా మాటిమాటికి తనని దెప్పదు కదా. శాంత అలాంటిది కాదు. దాదాపు 2 గంటల తర్వాత చేతి సంచిలో బియ్యం, కూరలు మొదలైన వాటితో తిరిగి వచ్చాడు. అతను వచ్చేసరికి శాంత ట్రంక్ పెట్టి తెరిచి అందులో సామాను తీసి అల్మారాలో సర్దుతోంది. శాంత వచ్చేటప్పుడు పాతది ట్రంక్ పెట్టి ఒకటి తెస్తుంటే గోపాలం వద్దని వారించాడు. ఇందులో అవన్నీ నావేలేండి అంది. గోపాలం ట్రంక్ పెట్టెలోంచి తీస్తున్న వస్తువులు చూశాడు. ఒక కుంకుంబరిన, 2 స్టీల్ గ్లాసులు, 2 గిన్నెలు, ఏవో పుస్తకాలు, బట్టలు ఉన్నాయి. అతను మనస్ఫూర్తిగా కోరుకోకపోయినా శాంత తల్లి కూతురికి కాస్త ఉన్న సామాను తప్పకుండా ఇచ్చి పంపుతుందని ఆశించాడు. కానీ ఆవిడ ఇవ్వలేదో, శాంత తిరస్కరించిందో తెలియదు. శాంత వెంట సామానేం రాలేదు. 2 స్టీల్ గ్లాసులతో, 1 స్టవ్తో సంసారం గడపడం ఎలాగో గోపాలానికి తెలియలేదు. శాంత చిన్న గిన్నెతో అన్నం వండింది. గోపాలం హోటల్కు వెళ్ళి కొంచెం కూర, సాంబారు, పెరుగు తెచ్చాడు. పిల్లలు సాంబారు పెరుగుతో పూర్తి చేసుకొని లేచారు. శాంత గిన్నెతో మళ్ళీ బియ్యం స్టవ్ మీద పడేసింది. ఆ గిన్నె అన్నం చూస్తే చిన్నపిల్లలు అన్నాలాట ఆడినట్టుగా ఉంది. పిల్లలు నిద్రపోయారు. నిద్రపోయే ముందు కూతురు, మనం మన ఇంటికి ఎప్పుడు వెళ్తాం అని అడుగుతోంది. ఇదే మన ఇల్లు, మనం ఇక్కడే ఉంటాం అంది శాంత. అమ్మమ్మ తాతయ్య దగ్గరికి మనం ఇక వెళ్ళమా? వాళ్ళే మనల్ని చూడటానికి ఇక్కడికి వస్తారు, శాంత ఎంతో అనునయంగా అంటోంది. మనం వెళ్ళిన చోట బాగా లేకపోతే వచ్చేయమని అమ్మమ్మ చెప్పిందమ్మా. సరే పడుకో, గోపాలం కూతుర్ని కసిరాడు. భోజనాలయ్యి పడుకోబోయేటప్పుడు జోబులో మనీ పర్సు తీసి శాంత చేతిలో పెట్టాడు. శాంత లెక్క పెట్టింది. ఆశ్చర్యంగా తలెత్తుతూ, ఎంతకే అమ్మారు అంది. 350. అయ్యో, 500కి తక్కువ రాదనుకున్నా. మిమ్మల్ని వాడెవడో మోసం చేశారండి. గోపాలం తుల్లిపడ్డట్టుగా చూశాడు. శాంత చిన్నబోయిన ముఖంతో అంది, కొత్త వాళ్ళం వెళితే వాళ్ళు తక్కువకి అడుగుతారు. మీరెవరినైనా తెలిసిన వాళ్ళని వెంట తీసుకుని వెళ్లాల్సింది. గోపాలం గొలుసు అమ్మినప్పటి నుంచి తను దగా పడ్డారనే శంక పీడిస్తూనే ఉంది. ఈ శంకని శాంత ధృవపరిచింది. వెళ్ళేటప్పుడు మాట వరుసకైనా శాంత సుమారుగా ఎంతకే అమ్మవచ్చు అని అడగలేదు. తను అడిగి తీసుకెళితే ఈ ముద్దవతారానికి ఈమాత్రం కూడా తెలియదనుకుంటే? తను మోసపోయి నష్టపోయారన్న విషయం గోపాలానికి కష్టం వేసింది, కోపం కూడా తెచ్చింది. గొలుసు అమ్మగా వచ్చిన డబ్బుతో ముందు 2 నెలలకి సరిపడే అద్దె చెల్లించేశారు. మిగతా డబ్బుతో ఇంట్లో సంసారానికి కావలసిన అత్యంత ముఖ్యమైన సామాను కొన్నారు. ఇవి పోను చేతిలో మిగిలింది చాలా తక్కువ. ఆ చిల్లర నోటు చూస్తే గోపాలానికి గుండెల్లో రైళ్లు పరిగెత్తాయి. ఇదివరకు తను ఒక్కడు, తిన్నా తినకపోయినా ఎవరికీ తెలిసేది కాదు. ఇప్పుడు శారదా పిల్లలు, వాళ్ళు పస్తులుంటే చూసి తను భరించగలడా? ఆ స్థితి రాకూడదని దేవుణ్ణి రోజు ప్రార్థించేవాడు గోపాలం. ఆ ఇంట్లో ప్రవేశించిన తర్వాత 10 రోజులు ఆనందంగానే గడిచిపోయాయి. ఉన్నంతలో వేలకి ఇంత తినేవాళ్ళు. గోపాలం భార్యని, పిల్లల్ని సాయంత్రం వేళ పార్కుకి తీసుకువెళ్ళేవాడు. శాంత, గోపాలం పచ్చగడ్డిలో కూర్చునేవారు. దూరంగా చాలామంది పిల్లలు రకరకాల ఆటలు ఆడుతుంటే పిల్లలు ఇక్కడికి వెళ్ళి ఆడుకోమని ప్రోత్సహించేవారు. రాధ వెళ్ళి వాళ్లతో కలిసి ఆడేది. బాబు మాత్రం నోట్లో వేలు పెట్టుకుని ఓ పక్కగా నిలబడిపోయేవాడు. శాంతలో ఉన్న చురుకుదనం రాధకి వచ్చింది. తనలో ఉన్న సంకోచం, బెరుకుతనం బాబు అక్షరాలా పుణికిపుచ్చుకున్నట్టు కనిపించేవాడు. పార్కుకి కొంతమంది పిల్లలు కారుల్లో వచ్చేవాళ్ళు. వాళ్ళ వెంట ఆయాలు వస్తుండేవాళ్ళు. ఆ పిల్లలు కూడా యాపిల్ పండలా మిసిమిసలాడుతూ ఆరోగ్యంగా ఉండేవాళ్ళు. గోపాలం ఆ ప్రయత్నంగానే తన పిల్లల వైపు చూసుకునేవాడు. దూరంగా అమాయకంగా నిలబడిన తన పిల్లల్ని చూస్తే గోపాలానికి గుండెల నిండా చిక్కటి చీకటి పేరుకుంటున్నట్టుగా అనిపించేది. తనకి మనిషిగా కనీస అవసరాలు కూడా తీర్చలేని ఈ చదువు మీద, ఎలాంటి రక్షణ కల్పించలేని ఈ సంఘం, ఈ వ్యవస్థ మీద, మామూలు మనిషి జీవితాల్లో మార్పులే తేలేని ఈ ప్రభుత్వం మీద, ఆఖరికి తనను పుట్టించి అప్రయోజకుడిగా చేసి ఆటలాడుతున్న భగవంతుని మీద అంతులేని కోపం వచ్చేది. విశ్రాంతి కోసం, సరదా కోసం వెళ్ళిన ఆ పరిసరాలు గోపాలానికి రకరకాల ఆలోచనలు రావటం వల్ల విసుగ్గా అనిపించేది. లేచి భార్యని, పిల్లల్ని తీసుకొని ఇంటికి వచ్చేసేవాడు. శాంతకి ఈ దిగులు, భయం ఏవీ లేనట్టుగా ఉండేది. భవిష్యత్
నందనోద్యానం మధురమైన స్వప్నం అన్నంత ధీమాగా ఆనందంగా ఉంటుంది. ఇప్పటికీ ఈ సమయం సుఖంగా గడిచిపోతే చాలు, రేపటి సంగతి చూసుకుందాం అన్న వేదాంతం శాంత ధోరణి కనిపించేది. నా ఇల్లు సంసారం అని ప్రత్యేకతే తృప్తిపడుతున్న శాంతని ఈ దారిద్ర్యం బాధిస్తున్నట్లు లేదు. ఆ అమాయకురాల్ని అల్ప సంతోషానికి గోపాల మనసు అర్థమయ్యేది. శాంత వారం రోజుల్లో ఇరుగు పొరుగుతో పరిచయం చేసుకుంది. ఎదిరింటావన్ని పిన్నిగారని, పక్కింటావన్ని వదినగారని వరుసలు కూడా కలిపేసింది. పిల్లలు కూడా చనువుగా ఆ ఇళ్ళకి వెళ్ళి వస్తుండేవారు. గోపాలం ఉద్యోగం కోసం చుప్పులు అరిగెట్టు తిరిగేవారు, కానీ ఫలితం ఎక్కడా శూన్యంగానే ఉండేది. ఇంటికి రాగానే ఎంతో ఆత్రంగా ఏమైంది అంటూ ఎదురు వచ్చే భార్యకి కాలేదు అని చెప్పడానికి గోపాలానికి ప్రాణాంతకమైనట్టుగా ఉండేది. ఇంట్లోకి తెచ్చిన సామాను అయిపో వస్తుంది. గోపాలం శాంత ఒక్క పూట తినడం ప్రారంభించాడు. తాతగారింట్లో సుఖానికి అలవాటు పడ్డ పిల్లలు సాయంత్రం వేళ టిఫిన్ కావాలని, రాత్రి వేళ తాగటానికి పాలు లేవని మారం చేసేవాళ్ళు. ఒక్కోసారి రాధకి నచ్చ చెప్పాలని చూసి అపజయం పొందేది, చివరికి రెండు వేసేది. రాధ పెద్దగా ఏడుపు లంకించుకునేది. గోపాలం దగ్గరకు తీసుకొని కథలు చెప్పి కబుర్లు చెప్పి ఎలాగో మరిపించేవాడు. ఈ కథ తరువాయి భాగం వినే ముందు ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.